విభిన్న పూలతో కూడిన పుష్పగుచ్చం. రాష్ట్రాల సమాఖ్యగా వర్ధిల్లుతున్న భారతదేశంలో ఫెడరల్ స్ఫూర్తి విరడవిల్లుతూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూల స్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం విరసిల్లి మరింత ప్రగతి పదంలో పయనిస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. విభిన్న పూలతో కూడిన పుష్పగుచ్చం మాదిరి విభిన్న సామాజిక సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగి ఉండడమే భారతదేశ ప్రధాన లక్షణమని పేర్కొన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకున్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఆ ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సమానత్వంతో కూడిన సమర్థ ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని తెలిపారు. భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభ